ఓం నమస్వాయ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అష్టాదశ శక్తిపీఠమైనటువంటి భ్రమరాంబాదేవి జ్యోతిర్లింగ క్షేత్రం మల్లికార్జున స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో 9వ తారీఖు ఉదయం ఉచిత ప్రసాదం వితరణలో ఎముకలు వచ్చినవని కొన్ని ఛానల్లోనూ దినపత్రికలోనూ వచ్చినది. అటువంటిది శ్రీశైల క్షేత్రంలో ఎప్పటికూ జరగలేదు. నేను గత 30 సంవత్సరం నుంచి పరిచారకుడి నుంచి ప్రధాన అర్చకుడిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ప్రతిరోజు నిత్యం పాకశాలలో ఉదయం 3 గంటలకు ప్రసాదం తయారయ్యే సమయంలో నేనే దగ్గర ఉండి అక్కడ పర్యవేక్షణ చేస్తాను. మా ప్రసాద తయారయ్యే దాంట్లో శుచి శుభ్రత ఆచార వ్యవహారంగా తయారు చేస్తాము. ఆ వంటశాలలకు ఇతరులు ఏమన్నా ప్రవేశం చేయము. ప్రసాదం తయారైన తర్వాత ఆ పాత్రలో వేసిన తర్వాత పాత్రల మీద కూడా విస్తర్లు ప్లేట్లు అన్నీ దాని మీద పెట్టిన తర్వాతనే భక్తులు వినియోగం పంపిస్తాము. శ్రీశైల మహాక్షేత్రం భక్తుల మనోభావన విధంగా చాలా బాధాకరంగా ఉన్నది. వన్నుశ్వాయ శ్రీశైల మహాక్షేత్రంలో ఇప్పుడు మా ప్రధానాచార్యులు చెప్పినట్టుగా వారి యొక్క పర్యవేక్షణలోనే ఇక్కడ జరిగేటువంటి స్వామి అమ్మవార్లకు రాజభోగము బాలభోగము ఇత్యాది కైంకిరిములన్నీ కూడా ఉచిత ప్రసాదంలో కూడా జరుగుతాయి. శ్రీ అమ్మవారి యొక్క పాకశాల యందు తయారు చేయనటువంటి ప్రసాదము ఆలయ ప్రాంగణముందు కానీ ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరగలేదు, జరగవు. అమ్మవారి పాకశాలలో ఎంతో పవిత్రతగా మడి శుచి శుభ్రతతోటి మా ప్రధానార్చకుల వారి యొక్క పర్యవేక్షణలో ప్రసాదం తయారు అవ్వడము, వాటిపైన చక్కగా అన్ని రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకుని వాటిని భక్తులకి ఉచిత ప్రసాద విధులను జరుపుతూ ఉంటాము. కానీ ఇది ఎక్కడ జరిగింది అనేటువంటిది విషయాన్ని మేము ధృవీకరించలేము. దీనివల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనంటున్నారు. మేము కూడా దాని చాలా ఆవేదనకు గురి అయి ఉన్నాము. మా ఎవరికీ కూడా ఈ విషయం చాలా బాధాకరంగా ఉన్నది. ఇట్టి విషయములన్నీ కూడా భక్తులు ఎవరూ కూడా సంయమనం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాము.